ప్రైజ్ ది లార్డ్. ప్రభు యేసు క్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ నిత్యమైన ప్రేమ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ ఉన్నాను. దేవుని మాటలు ఆలకించే ముందు చిన్న ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. అందరము కన్ను మూసుకొని ప్రార్థించుకుందాం. మహోన్నతుడవైన పరిశుద్ధుడవైన దేవ, మరొకమారు మీ పాదాల సన్నిధికి వస్తున్నాం తండ్రి. ఇప్పటి వరకు కాపుదల మీ యొక్క భద్రత మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. మరొకమారు ఈ యొక్క దినంలో ప్రభు ప్రార్థించుకుంటున్నాం, మీ మాటల ద్వారా మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి మమ్మల్ని స్థిరపరిచి ప్రభు మీ వాక్యంలో ప్రభు మమ్మల్ని నిలబెట్టి మా జీవితాలను సరిచేసి మీ చిత్తానుసారమైన బ్రతుకును మాకు దయచేయమని మా ప్రభువైన రక్షకుడైన యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని వారులారా, మీ అందరికీ ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చాలామంది ప్రార్థన ద్వారా మీ ప్రార్థన అవసరాలు తెలియజేస్తూ ఉన్నారు. మీకొరకు మేము ప్రార్థిస్తూనే ఉన్నాం. ఇంకెవరికైనా ప్రార్థన అవసరత ఉన్న ఎడల, మరి ప్రత్యేకంగా అనారోగ్యులుగా ఉండి పిల్లలు లేకుండా ఉన్నవారు ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద ఇవ్వబడిన నంబర్కి కాల్ చేయండి. మీ కొరకు మేము ప్రత్యేకమైన ప్రార్థన చేస్తాము. ఖచ్చితంగా దేవుడు మీ జీవితాలను దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మారుస్తాడని నమ్ముచూ ఉన్నాం. ఈరోజు దేవుని మాటలను మనం ఆలకిద్దాం. కీర్తన గ్రంథము 34:7 మనము ఒకసారి ధ్యానించుకుందాం. కీర్తన గ్రంథం 34:7. యహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. ఆయన దూత కావలిగా ఉండి వారిని రక్షించును. మనము సమస్యలలో ఉన్నప్పుడు, మనం ఇరుకులు ఇబ్బందులు కష్టాల నుండి మనం వెళ్తున్నప్పుడు ఈ కీర్తన 34వ కీర్తన కనుక మనం చదివినట్లు ఎదుంటే చాలా విషయాలు ఇందులో కీర్తనకారుడు దావీదు వ్రాస్తూ ఉన్నాడు. ఇందులో చాలా విషయాలు అంటే ఆయన మనలను, దేవుడు మనల్ని ఎలా విడిపిస్తాడు, ఆయన మనకు, మనం ఆయనను ఆశ్రయించాలి, ఆయన మన ప్రార్థనలకు సమాధానం ఇస్తాడు, ఆయన మంచి దేవుడని, ఆయన కన్నులు ఎల్లప్పుడూ మన వైపు ఉంటాయనియు, మన ప్రార్థనలు వింటాడని, విరిగిన హృదయాలను దగ్గరగా ఉంటాడని, మరియు నలిగిన ఆత్మలను ఆయన రక్షిస్తాడని, మన కష్టాలన్నిటి నుండి ఆయన విడిపిస్తాడని, మన ఎముకలన్నిటినీ కాపాడుతాడని, మన జీవితాలను రక్షిస్తాడని, మనలను నాశనము కానీయకుండా ఆయన మనల్ని భద్రపరుస్తాడని ఎన్నో విషయాలు ఈ 34వ కీర్తనలో దావీదు రాస్తూ ఉన్నాడు. అయితే ఇవన్నీ కూడా మన జీవితంలో చాలా మేలు చేసే మాటలే. అయితే ఈ అన్నిటిలో కూడా 7వ వచనం అనేది చాలా ప్రాముఖ్యంగా ఉన్నది. ఇక్కడ ఏమంటాడంటే, వాక్యాలన్నిట్లో ఆయన ప్రజల చుట్టూ ఆయన దూత కావలిగా ఉండడం అనేది ఒక ఆకర్షణీయమైన అద్భుతమైన సత్యం. దేవుడు కాపాడుతాడు, దేవుడు మనలను నాశనం అవనివ్వడు, దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తాడు, దేవుడు మంచివాడు, ఆయన కనులు ఎల్లప్పుడూ మన వైపు ఉంటాయి, ఇవన్నీ కరెక్టే. కానీ ఇక్కడ ఒక ఆకర్షణీయమైన మాట ఏమంటున్నాడంటే, ఆయన యహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలిగా ఉండి వారిని రక్షించును. అంటే దేవుడే తన దూతను పంపించి మనకు కావలిగా ఉండి మనల్ని రక్షించడానికి తన దూతను పంపిస్తాడు అన్నట్టుగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేకమైన సందేశం ఏంటంటే, ఆయన దూత మనకు కావలిగా ఉండి మనల్ని రక్షిస్తుంది. అయితే మనం ఇక్కడ కీర్తన గ్రంథంలో 34:7 మనం చదువుతున్నాం, యహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలిగా ఉండి వారిని రక్షించును. అదే కీర్తన గ్రంథం 91:11 చదివితే అక్కడ ఇలా రాయబడింది, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. ఇక్కడ ఆయన దూతను పంపించి మనల్ని ఆయన కావలిగా ఉండి వారిని రక్షిస్తాడు అని, అదే కీర్తన గ్రంథం 91:11 అంటున్నాడు, ఆయన దూత కావలిగా ఉండి వారిని రక్షించును అని అంటున్నాడు. అదే కీర్తన 91:11 అంటున్నాడు, నీ మార్గములన్నిట్లో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతను ఆజ్ఞాపించును. ఇంకో 12వ వచనంలో చదివితే, నీ పాదములను రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీదుగా ఎత్తి పట్టుకుందురు. ఎవరు పట్టుకుంటారంటే, దూత పట్టుకుంటుంది అనే విషయాన్ని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దూత కావలిగా ఉండి రక్షించుట, అలాగే దూత కావలిగా ఉండి మనల్ని నడిపించుట అనేది మనం అర్థం చేసుకోవాల్సిన చాలా ప్రాముఖ్యమైన విషయం. అసలు దూత కావలిగా ఉండి రక్షించుట అంటే ఏంటి? అసలు దేవదూతలు కాపుదల గురించి బైబిల్ మనకు ఏమి చెబుతున్నది అనే విషయాన్ని ఈరోజు మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. పరిశుద్ధ గ్రంథంలో కనుక మనము చదివినట్లేదుంటే, ప్రకటన గ్రంథం నుండి మనము ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కనుక మనం చదివినట్లేదుంటే, దాదాపు 273 సార్లు ఈ
దేవదూతల గురించే రాయబడుతూ ఉంటుంది. 273 సార్లు దేవదూతల గురించే రాయబడతా ఉన్నది. ఈ దేవదూతల పాత్ర పరిశుద్ధ గ్రంథములో చాలా ప్రాముఖ్యంగా కనబడుతోంది. దేవదూతలే నిన్ను కాపాడి, దేవుడే నిన్ను కాపాడడానికి దూతలను అప్పగించాడు, నిన్ను కాపాడడానికి, నిన్ను సంరక్షించడానికి దేవుడే దూతలను ఆజ్ఞాపించాడు అన్నట్టుగా మనము ఆయన వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇది ఎంత సంతోషకరమైన విషయమో చూడండి. ఆయనకు నీ పట్ల ఉన్న ప్రేమ, ఆయనకు నీ పట్ల ఉన్న కేర్ ఎంత అంటే, నువ్వు ఒంటరిగా కాదు కానీ నిన్ను కాపాడడానికి ఆయన దూతలను కూడా ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఆయన దూతలంట మనకు కావలిగా ఉంటాయంట, ఆయన దూతలంట మనల్ని సంరక్షిస్తాయంట, ఆయన దూతలంట మనల్ని పడిపోకుండా, మనకు రాయి తగలకుండా అవి మనల్ని పట్టుకుంటాయంట. ఎంత శ్రేష్టమైన మాటలు కదా. దేవుడు మనము ఒంటరిగా ఉండకూడదని దేవుడు తన దూతలను కూడా మన కొరకు, మన సేవా నిమిత్తం కొరకు, మనల్ని కాపాడడం నిమిత్తం కొరకు ఆయన దూతలను కూడా పంపిస్తూ ఉన్నాడు. ప్రసంగమా, ఈరోజు ఈ మాటలు వింటుండగా నీ హృదయాన్ని నువ్వు ధైర్యపరచుకోవాలి. నువ్వు ఎక్కడైనా చీకట్లో వెళ్తూ ఉన్నప్పుడు, నువ్వు ఎలా ఎప్పుడైనా ఏదైనా నీ మార్గంలో నువ్వు ఒంటరిగా అయిపోయి ఉన్నప్పుడు నువ్వు భయపడకూడదు. ఎందుకంటే నిన్ను ప్రేమించిన దేవుడు, నీ గురించి ఆలోచిస్తున్న దేవుడు తన దూతలను ఆజ్ఞాపించి నీకు సంరక్షణ సృష్టిస్తాడు, నీకు సంరక్షణ ఇచ్చి దేవుడు నిన్ను నడిపిస్తున్నట్టుగా మనము చూస్తున్నాం. అందుకనే ఈ మనిషి ఏ పాటి వాడు, అసలు ఈ మనిషికి అసలు ఏమైనా అర్హత ఉందా? దేవుడు ఇంత ప్రేమించి దేవుడు తన దూతలను పంపిస్తున్నాడు అంటే అసలు మనిషికి అర్హత ఉందా అంటే, అసలు చెప్పాలంటే మనిషికి ఏ అర్హత లేదు. కానీ ఈ దేవుడు మనల్ని ప్రేమించి తన ఏకైక కుమారుడు రక్తాన్ని కార్చి మనల్ని విడిపించిన దేవుడు, అంత మన మీద మోజు, అంత మన మీద ప్రేమ ఉంది కనుక మనకి ఏమైనా జరగకుండా ఉండాలి, ఎటువంటి అపాయంలో మనం పడిపోవద్దు అని దేవుడే తన దూతలను మన మధ్యలకు పంపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. బైబిల్లో చాలా చోట్ల దేవదూతలు వచ్చినప్పుడు ఆదరణ ఇచ్చాయని, దేవదూతలు వచ్చినప్పుడు వారిని బలపరచాయని, దేవదూతలు వచ్చినప్పుడు వారికి ధైర్యాన్ని సమకూర్చాయని బైబిల్లో చాలా విషయాల్లో మనం చూస్తున్నాం. కొన్ని మాటలు మీకు అర్థం అవ్వడానికి నేను చెప్పాలనుకుంటున్నాను. మత్తయి సువార్త 28:5 ఇక్కడ ఇలా రాయబడి ఉంది. దూత ఆ స్త్రీలను చూచి, ప్రభు యేసుక్రీస్తు వారు చనిపోయి మరి తిరిగి ఆ లేచిన సమయంలో ఆ స్త్రీలు భయపడిపోయారు. యేసు ప్రభు లేడు అనే విషయము వాళ్ళు చింతిస్తూ ఉన్నారు, భయపడుతున్నారు. అప్పుడు ఆ దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి. చూడండి, దూత ఏం చెప్తుందంటే, భయపడొద్దు మీరు, అంటే దేవుడు మీకు తోడై ఉంటాడు, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు. అంతేకాకుండా మీ యొక్క సంరక్షణ నిమిత్తము, మీ యొక్క కావలి నిమిత్తము మమ్మల్ని కూడా పంపించాడు, అందుకని మీరు భయపడవలసిన అవసరం లేదు అనే విషయాన్ని దూత మాట్లాడుతూ ఉన్నది. అంటే దూత ఎప్పుడైతే మన మధ్యలోకి వస్తుందో, దూత ఎప్పుడైతే తన దేవుని బిడ్డలకు తోడుగా ఉంటుందో, ఏం చేస్తుందంటే దూత మనలను భయములో నుండి బయటికి తీసుకొస్తుంది, మనల్ని ధైర్యపరుస్తుంది, మనల్ని ప్రోత్సాహపరుస్తుంది, మనల్ని నిబ్బరము కలిగి ఉండడానికి మనకు దూత సహాయము చేస్తుంది. అంతేకాకుండా లూకా సువార్త 7:30 ఉంటుంది, దూత మరియా భయపడకుము అని అంటది. మరియాతో ఏమంటుంది, నువ్వు భయపడొద్దు, దేవుని వలన నీకు కృప పొంది ఉన్నావు, దేవుని వలన నువ్వు కృప పొంది ఉన్నావు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. లూకా సువార్తలో ఆ మాట అంటూ ఉన్నాడు. లూకా సువార్త 2:00 భయపడొద్దు అని మరియమ్మతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుని వలన నువ్వు కృప పొంది ఉన్నావు, నువ్వు గర్భం ధరించబోతున్నావు, అందుకని నువ్వు భయపడొద్దు, ఎందుకంటే దేవుడు నీ యందు కృప కలిగి ఉన్నాడు అనే విషయాన్ని ధైర్యపరుస్తున్నాడు. అంతేకాకుండా ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహాసంతోషకరమైన సువర్తమానం నేను మీకు చెబుతున్నానని గొర్రెల కాపరులకు వచ్చి దూత చెబుతుంది. అంటే అక్కడ కూడా ఏం చేస్తుంది, ధైర్యపరుస్తూ ఉంది. ఇప్పటి వరకు మీరు భయపడ్డారు, ఇప్పటి వరకు పాపము మిమ్మల్ని శాసించిందని, ఇప్పటి వరకు మీ జీవితాలు విడిపించబడట్లేదని, ఇప్పటి వరకు మార్గం కనబడట్లేదని మీరు ఇంతవరకు చింతించారేమో, భయపడ్డారేమో, అధైర్యపడ్డారేమో, కానీ ఇదిగోండి ఇప్పుడు భయపడకూడదు అనే విషయాన్ని దూత వచ్చి చెబుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా న్యాయాధిపతి గ్రంథంలో 6:23 కూడా ఈ మాట మనకు కనబడుతుంది. అప్పుడు యెహోవా నీకు సమాధానము, భయపడుకుము, నీవు చావవని అతనితో సెలవిచ్చను. దూత వచ్చి చెప్తుంది, నువ్వు చావవు, నువ్వు భయపడొద్దు అనే ధైర్యాన్ని న్యాయాధిపతుల గ్రంథంలో కూడా చెబుతున్నట్టుగా చూస్తున్నాం. అలాగే న్యాయాధిపతి
నిష్పత్తుల గ్రంథము 6వ అధ్యాయం 12లో కూడా ఇంకొక మాట మనకు కనబడుతుంది. యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమగల బలాధ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని, అతనితో అనగా దేవదూతల ద్వారా దేవుడిచ్చిన కాపుదల ఎటువంటిదో ఎన్నో ఉదాహరణలు మనం ఇక్కడ చూస్తున్నాం. గిద్యోనుతో దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, ఇదిగో పరాక్రమగల బలాధ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, ఎవరన్నారు ఈ మాట? దేవదూత వచ్చి చెప్పింది. ఏం చెప్తుంది? దేవుడు నీకు తోడై ఉన్నాడని చెప్తుంది. ప్రియసంగమా, దేవుడు మనతో ఉన్నాడు, అలాగే దేవుని యొక్క దూతలు కూడా మనతో ఉన్నాయి. అందుకనే కీర్తనకారుడు 34వ కీర్తన 7లో అంటాడు, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలిండి వారిని రక్షించును. దేవుడే కాదు కానీ నిన్ను రక్షించడానికి దూతలు కూడా దిగి వస్తున్నాయి. దేవుడే కాదు నిన్ను నడిపించడానికి దూతలు కూడా నీతో పాటు తోడుగా ఉంటున్నాయి అనే విషయాన్ని ప్రియసంగమా ఈరోజు నువ్వు అర్థం చేసుకోవాలి. ప్రియసంగమా, ఈరోజు కొన్ని మాటలు, దేవుని దూత ఏ విధంగా పాత నిబంధనలు కానీ కొత్త నిబంధన కానీ దేవుని దూత ఎలా పనిచేసిందో కొన్ని ఉదాహరణలు చూసుకొని ఈరోజు వాక్యం ద్వారా మనం కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. అయితే దేవుడు ఇచ్చే కాపుదల మన జీవితంలో ఎలా ఉంటుంది? నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, దేవుని దూత బలపరుస్తుంది, దేవుని దూత మనకు మన ధైర్యపరుస్తుంది, దేవుని దూత మనకు చెప్తుంది దేవుడు నీకు తోడే ఉన్నాడు, నువ్వు భయపడకూడదు, నువ్వు కృంగిపోవద్దు, నువ్వు ఏ విధంలో కూడా నువ్వు నిబ్బరం కలిగి నువ్వు ధైర్యంగా ఉండాలనే విషయాన్ని దూత మనకు చెబుతూ ఉంటుంది. అయితే ఇక పాత నిబంధనలు జరిగిన కొన్ని సంఘటనలను మనం చూద్దాం. మోషేను ఇశ్రాయేలీయులను కాపాడి నడిపించుటకు ఒక దూత వచ్చింది. ఎవరిని? మోషేని, అలాగే ఇశ్రాయేలీయులందరినీ కాపాడుటకు, వారిని నడిపించుటకు దూత అక్కడ ప్రత్యక్షమైనట్టుగా మనం చూస్తున్నాం. నిర్గమకాండము 23వ అధ్యాయము 20వ వచనంలో ఇలా రాయబడి ఉంది, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటును నిన్ను రప్పించుటకును ఒక దూతను నీకు ముందుగా పంపించుచున్నాను. చూడండి, మోషే అరణ్యంలో ప్రయాణం చేశాడు, సముద్రంలో నుంచి ప్రయాణం చేశాడు. మోషే ఎంతో భయంకరమైన ఎడారి గుండా ప్రయాణం చేశాడు. అయితే ఇంత భయంకరమైన ప్రయాణంలో ఏ క్రూరముగము వారిని ఇబ్బంది పెట్టకుండా, ఎలాంటి సమస్యలు వాళ్ళు ఎదుర్కోకుండా, ఎలాంటి చోటులైనా కూడా వారు ముందుకు వెళ్ళడానికి అంట దేవుడే సిద్ధం చేసి ఒక దేవదూతను వారికి క్షేమంగా ముందుగా నడిపించాడంట. అయితే ఇక్కడ రాయబడింది, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపించుచున్నాను. ఎందుకు పంపిస్తున్నానంట దూతను? నేను ఎక్కడికైతే తీసుకెళ్లాలని నేను వాగ్దానం చేశానో, ఏ కణానునైతే నేను ఇవ్వాలని వాగ్దానం చేశానో, ఆ త్రోవలో నిన్ను కాపాడి, ఆ త్రోవలో నిన్ను కాపాడి అంటే ఆ త్రోవ మంచిది కాదు. ఆ త్రోవలో ఎన్నో జంతువులు ఉన్నాయి, ఆ త్రోవలో ఎంతో క్రూర మృగాలు ఉన్నాయి, ఆ త్రోవలో ఎన్నో భయంకరమైన పాములు తేళ్లు ఉండొచ్చు, ఆ భయంకరమైన అడవిలో ఎంతో క్రూరమైన మనుషులు ఉండొచ్చు, క్రూరమైన జంతువులు ఉండొచ్చు. అయితే వాటన్నిటిలో నుండి దేవుడు కాపాడి సిద్ధపరిచిన చోటుకు, అంటే ఏ చోటులో తీసుకెళ్లాలని దేవుడు డిసైడ్ అయ్యాడో ఆ చోటుకు నిన్ను రప్పించుట ఒక దూత నీకు ముందుగా నేను పంపించుచున్నాను. ప్రియ సంగమా, దేవుని చిత్తానుసారంగా నువ్వు నడుచుకున్నప్పుడు, దేవుడు నిన్ను ఏ ప్రాంతానికైతే తీసుకెళ్లాలని సిద్ధపరచుకొని ఉన్నాడో ఆ ప్రాంతానికి దేవుడు తీసుకెళ్ళాలి అని అనుకున్నప్పుడు నీ మార్గమంతట్లో దేవుడు ఒక దూతను పంపిస్తాడు. ఇశ్రాయేలీ ప్రజలకు దేవుడు ఒక దూతను పంపించాడు. ఎలాంటి నష్టం వారికి జరగకుండా, వారి బట్టలు మాయకుండా, వారి చెప్పులు అరిగిపోకుండా, వారి మీద దుమ్ము పడకుండా, వారి మీద ఎలాంటి ఎండ దెబ్బ పడకుండా, వారి మీద ఎలాంటి వర్షం ప్రభావం ఉండకుండా, వారి మీద ఎలాంటి చలి ప్రభావం ఉండకుండా, రాత్రిపూట ఆయన మేఘ స్తంభం అయిపోయి ఒక అగ్ని స్తంభం అయిపోయి, అలాగే దినంలో ఆయన ఒక మేఘ స్తంభం అయిపోయి ఆయన నడిచాడు. అంటే మంచి చల్లటి నీడనిస్తూ, రాత్రంతా మంచి వెచ్చదనాన్నిస్తూ దేవుడే వారికి తోడుగా నడిచాడు. దేవదూత ముందుగా వారికి నడిచినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియ సంగమా, నిన్ను ప్రేమించే దేవుడు నీ మార్గాలలో దేవుడు నీకు దూతను ముందుగా పంపిస్తాడు. నువ్వు దేవుని యందు విశ్వసించిన వాడివైతే, దేవుని యందు భయభక్తి కలిగిన వాడివైతే, నీ వ్యాపార విషయంలో కానీ, నీ ప్రయాణ విషయంలో కానీ, నువ్వు వెళ్తున్న మార్గం విషయంలో కానీ, నువ్వు ప్రార్థన పూర్వకంగా దేవుని చిత్తానుసారంగా మంచి నీతి భక్తిని బతుకుతూ ఉన్నప్పుడు దేవుడు నీకంటే ముందుగా ఆ దూతను పంపించి నీ కార్యాలన్నీ సఫలము చేయడానికి, ముందుగానే సిద్ధపరచడానికి దూతను పంపిస్తాడు. హల్లెలూయా. ఈరోజు వరకు నీకు ఈ విషయాలు తెలియలేదేమో, ఈరోజు నుంచి ప్రార్థన చేయాలి, ప్రభువా నా మార్గంలో, నా వ్యాపారంలో ఫలానా వ్యక్తిని కలవడానికి వెళ్తున్నాను,
ఫలా చోటికి నేను వెళ్తున్నాను ప్రభా, ఈ విషయం సక్సెస్ అవ్వడానికి, ఈ మీటింగ్ సక్సెస్ అవ్వడానికి, ఇవన్నీ కూడా జరగడానికి ఏ ఆటంకులైతే నాకు అడ్డంగా వస్తున్నాయో ఆటంకులన్నిటిని తొలగించడానికి నీ దూతను పంపించమని కనుక నువ్వు దేవుని వేడుకుంటే దేవుడు నీకంటే ముందుగా దూతను పంపిస్తాడు. హల్లెలూయా. ఆ తర్వాత రెండో విషయాన్ని మనం చూద్దాం. ఒకటి, మోషే ఇశ్రాయేలీయులను కాపాడి నడిపించుటకు దూతను దేవుడు పంపించాడు. అలాగే యాకోబు జీవితాన్ని కూడా మనం చూస్తున్నాం. యాకోబు తన మామైన లాబాను దగ్గర ఉన్నాడు. అయితే మామ లాబా నుండి యాకోబు వెళ్ళిపోయాడు. తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు ఈ లాబాను తన యొక్క అల్లుడైన యాకోబును తరుముతా ఉన్నాడు. అయితే బైబిల్ చెబుతుంది దేవుడు యాకోబును కాపాడడానికి కూడా దూతను పంపించాడంట. చూడండి ఎక్కడ ఆ మాట ఉన్నదో ఒకసారి చూద్దాం. ఆ మాటను కూడా ఆదికాండము 32:1 యాకోబు తన త్రోవను వెలుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. 2 యాకోబు వారిని చూచి ఇది దేవుని సేవ అని చెప్పి, దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహానయము అను పేరు పెట్టెను. చూడండి, యాకోబు తన త్రోవలో వెలుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొన్నారంట. దూతలే అతన్ని ఎదుర్కొన్నారు. ఎందుకంటే దేవునికి తెలుసు యాకోబును తరుముతున్నది ఆయన వాళ్ళ నాన్న అనే విషయాన్ని, వాళ్ళ మామయ్య విషయం, వాళ్ళ మామయ్యన లాభాను తరుముతున్నాడు. అయితే తరుముతున్నప్పుడు ఈ వ్యక్తిని కాపాడడానికి దేవుడు దూతల సైన్యాన్నే దేవుడు పంపించాడంట. నిన్ను కూడా ఎవరన్నా తరుముతున్నారా? నీవు కూడా చాలా ఇబ్బందుల్లో ఇరుక్కుపోయావా? నిన్ను పరిగెస్తున్నట్టు అనుభవాలు నువ్వు కలిగి ఉన్నావా? సైతాను కానీ, మనుషులు కానీ, నిన్ను నువ్వు నమ్ముకున్న వ్యక్తులు కానీ, నిన్ను మోసము చేసిన వాళ్ళు కానీ, నీ శత్రువులు కానీ నిన్ను తరుముతున్న అనుభవాలు గుండా నువ్వు వెళ్తున్నావా? ధైర్యంగా ఉండు. ఎందుకంటే నిన్ను ఎదుర్కోవడానికి దేవుడు తన దూతల సైన్యాన్ని పంపిస్తాడు. ఆది కాండం 48:16 అంటాడు, అనగా సమస్తమైన కీడుల నుండి నన్ను తప్పించిన దూత అనే మాట అక్కడ మాట్లాడు. అంటే అన్ని సమస్యల నుండి నన్ను ఎవరు తప్పించారంట? దూత తప్పించింది. ఎందుకంటే దేవుడు ఆజ్ఞాపించాడు, దూత వచ్చింది. దూత వచ్చి యాకోబును సమస్యల నుండి తప్పించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియసంగమా, నిన్ను కూడా తరుముతున్నారా? నువ్వు కూడా తరమబడుతున్నావా? నువ్వు కూడా పరిగెత్తుతున్నావా? దేవుడు నీ చోట నీ పక్షాన ఉండి దూతను పంపిస్తాడు. ఆ దూత నిన్ను ప్రతి కీడులో నుండి నిన్ను తప్పిస్తూ ఉంటుంది. హల్లెలూయా. కొన్నిసార్లు గమనించండి, మనం కొన్ని చోట్ల ప్రయాణం అయిపోయి వెళ్తూ ఉంటాం. బైక్లో కానీ కార్లో కానీ వెళ్తూ ఉంటాం. ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం ఒక త్రుటి నుండి, ఒక ప్రమాదం నుండి తప్పించుకుంటాం. సడన్గా మనం మన స్టీరింగ్ తిప్పుకోవడమో, సడన్గా మన బైక్ ఆపుకోవడమో, సడన్గా మనం ఒక పెద్ద ప్రమాదం నుంచి కాపాడబడతాం. ఇది ఎలా జరిగిందో తెలుసా? ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరగల. దేవుని ప్రేమ నీ పట్ల ఉంది కాబట్టి ఆయన దూత నిన్ను ఆ ప్రమాదం నుంచి తప్పించింది, ఆ త్రుటి నుంచి నిన్ను తప్పించింది. కొన్నిసార్లు కొన్ని ప్రమాదంలో నీ ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది, కానీ దేవుడు నీ ప్రాణాల్లో పోనీయడు. చిన్న చిన్న దెబ్బల నుంచి నువ్వు అందులో నుంచి తప్పించుకుంటావు. ప్రసంగమా, ఇది దేవుని కాపుదల. దేవుడు తన దూతలను పంపించినప్పుడు నీకు అపాయం జరగాలి, నీకు కీడు జరగాలి అని ఏ సైతానుగాడు, ఏ అపవాది, ఏ శత్రువైతే నీ గురించి అనుకుంటాడో అందులో నుండి కాపాడడానికి తన సైన్యాన్ని దేవుడు పంపిస్తాడు. హల్లెలూయా. అంత ప్రేమించే దేవుడు మన దేవుడు. ఆ తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. లోతు జీవితం గురించి వద్దాం. 2 చెప్పారు. 1 మోషే గురించి చెప్పాను, ఇస్రాయిల్ గురించి చెప్పాను, 2 యాకోబు గురించి, 3 లోతు గురించి మనము చూస్తున్నాం. పట్టణంలో లోతు ఉన్నప్పుడు పట్టణం నలుమూలల నుండి పురుషులు, చిన్నారులు, పెద్దలు లోతు ఇంటికి వచ్చి సదోము ప్రజలు లోతు ఇంటికి చుట్టుముట్టి దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. అయితే మర్నాడు 2 ఏం జరిగిందంటే, వీళ్ళు భయంకరమైన పాపంలో ఉన్నాడు, ఈ సదోమును నాశనం చేసేద్దామని దేవుడు డిసైడ్ అయిపోయాడు. అయితే నాశనం చేద్దాం అనుకున్నప్పుడు ఆ నగరంలో ఎవరైనా నీతిమంతుడు ఉన్నాడా అని దేవుడు చూశాడు. అక్కడ మనం చూస్తాము, ఆదికాండం 19:17 ఒక దూత వచ్చి వారిని ఎలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణములు దక్కించుకున్నటకు పారిపోమ్మని ఒక పర్వతాన్ని చూపించి ఆ పర్వతం వైపు, ఈ మైదానంలో ఎక్కడ నిలవకు, నీవు నశించిపోకుండా ఆ పర్వతంలోకి పారిపోమ్మని దూత లోతు చేతులను పట్టుకొని, లోతు తల్లి లోతు భార్య చేతులను పట్టుకొని, వాళ్ళ పిల్లల చేతులు పట్టుకొని బయటికి తీసుకొచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ప్రే సంగమా, ఎందుకు దేవుడు దూతలను పంపించాడంటే లోతు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టకపోతే దేవుడు ఆ ప్రాంతాన్ని నాశనం చేయలేడు.
అయితే దేవుడు ఆ ప్రాంతాన్ని నాశనం చేస్తే దేవుని బిడ్డ దేవుని దేవుడు ప్రేమించిన లోతు లోతు కుటుంబం కూడా నాశనమైపోతుంది. అందుకనే దేవుని దూతను పంపించి అక్కడి నుంచి ముందు దేవుడు బయటికి తీసుకొచ్చేశాడు. ఆ తర్వాత ఆ ప్రాంతాన్ని నాశనం చేసినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ కూడా ఏం జరిగిందంటే లోతును కాపాడడానికి దూత వచ్చింది. లోతు చేయి పట్టుకొని లోతును బయటికి లాక్కొని వచ్చేసి నుకించి పారిపోమని దూత చెబుతా ఉన్నది. ప్రియ సంగమా, కొన్ని సందర్భాలలో దేవుని దూతాన్ని చేయి పట్టుకుంటుంది. కొన్ని సందర్భాలలో నీకు తెలియకుండానే ఆ ప్రాంతాల నుంచి నువ్వు విడిపించబడతావు. నీకు తెలియకుండానే అక్కడి నుంచి దేవుడు నిన్ను వేరే చోటికి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. హల్లెలూయా. ప్రియ సంగమా, ఇది సాధారణంగా కాదు, ఇది ఒక అద్భుతమైన దేవుని కార్యం. నాకు తెలిసిన ఒక వ్యక్తి కోల్ మైన్స్ అంటే బొగ్గు బావి ఉంటుంది కదా, అందులో పనిచేస్తూ ఉంటారు. అయితే ఆయన అన్న ఒక మాట ఒకసారి, నేను ఒక చోట పనిచేస్తూ ఉన్నాను, అయితే ఆ పని చేస్తూ ఉన్నప్పుడు సడన్గా నా మనసు చాలా డల్ అయిపోయింది. నేను ఎందుకు ఇక్కడ పనిచేస్తున్నాను, ఇక్కడ వద్దులే వేరే చోటికి వెళ్ళిపోతానులే అని సడన్గా ఒక రకమైన బాధలాగా ఒకలాగా కలిగి ఆ ప్రాంతం వదిలేసి వేరే చోటికి వెళ్ళిపోయాడు. వేరే చోటికి వెళ్ళి పని చేయడానికి జస్ట్ మొదలు పెట్టాడు. ఈయన ముందు నిలబడిన చోట పెద్ద ఈ యొక్క బొగ్గు పెద్దగా పెద్ద మాత్రలో అక్కడ పడిపోయింది. అప్పుడు అనుకున్నాడు, అయ్యో నేను అక్కడి నుంచి కదలకపోయి ఉంటే నేను ఆన్ ద స్పాట్ చచ్చిపోయేవాను. ఎందుకు ఆ మనసు కలిగింది, ఎందుకు ఆ ప్రేరేపణ కలిగింది, ఎందుకు అక్కడి నుంచి వెళ్ళి వేరే చోటికి సురక్షితమైన ప్రాంతానికి ఆయన వెళ్ళాడు, ఎందుకంటే దేవుని దూత అలా తీసుకొని వెళ్ళింది. ప్రియ సంగమా, దేవుడు మనల్ని కాపుదలనివ్వడానికి, మనకు కీడు జరగకుండా ఉండడానికి, మనకు నష్టం జరగకుండా ఉండడానికి, లోకం నాశనం అవుతుంటే అందులో నువ్వు నాశనం కాకుండా ఉండడానికి, వేరే వాళ్ళకు జరుగుతున్న ఆ యొక్క ప్రమాదం, వేరే వాళ్ళకు జరుగుతున్న కీడులో నువ్వు కూడా అందులో పాల్గొనకుండా ఉండడానికి దేవుడు ఏం చేస్తున్నాడు, నిన్ను అందులో నుండి విడిపిస్తాడు. ఎట్లా? తన దూతను పంపించి విడిపిస్తాడు. ఆ తర్వాత నాలుగో ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. అబ్రహాము భార్య అయిన హాగరును అబ్రహాం ఇంటిలో నుండి పంపించేస్తాడు. అయితే కొంత భోజనాన్ని ఇచ్చి తిత్తులో కొన్ని నీళ్లు ఇచ్చి ఆగరును ఇష్మాయిల్ను తన ఇంటిలో నుండి పంపించేస్తాడు. అయితే ఆగరు ఓ చోట విడిచి బెర్షబా అనే అరణ్యంలో సంచరిస్తున్నప్పుడు ఆకలితో దాహంతో ఆ చిన్న పిల్లాడైన ఇష్మాయిల్ ఏడుస్తూ ఉంటాడు. అయితే వారిని కాపాడడానికి పరలోకం నుండి దేవదూత వచ్చిందంట. చిన్నపిల్లాడు ఏడుస్తూ ఉన్నాడు. ఆ చిన్నపిల్లాడు ఏడుస్తున్నప్పుడు పరలోకం నుండి దూత వచ్చింది. ఆది కాండము 21వ అధ్యాయము 17 నుండి 20 వచనం మనం చదువుకుంటే అక్కడ మనకు స్పష్టంగా ఉంటుంది. ఒక వాక్యాన్ని చదువుతాను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు నీకేమి వచ్చినది, మరియు దేవుడు ఆమె కనులు తెరిచినందున ఆమె నీళ్ళ ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిలో నీళ్ళను నింపు, చిన్నారి వానికి త్రాగనిచ్చెను. ఏమైందంటే దూత దిగి వచ్చింది. ఎప్పుడు? ఆకలితో బిడ్డ అలమటిస్తున్నప్పుడు. ప్రియ సంగమా, నువ్వు ఎప్పుడైతే నష్టం గుండా వెళ్తావో, నువ్వు ఎప్పుడైతే పేదరికం గుండా వెళ్తావో, ఎప్పుడైతే నీ దగ్గర ఉద్యోగం లేక, నీ దగ్గర సంపాదన లేక, నీ బిడ్డలు నీ భార్య భయంకరమైన స్థితి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటారో, నీ దేవుడు నిన్ను విడిచిపెట్టాడు అనుకోవద్దు. పరలోకముల నుండి నీ కొరకు దేవుడు సమృద్ధిగా ఇవ్వడానికి, నీ కొరకు నీళ్ళ ఊటనివ్వడానికి ఒక దూతను లోకానికి పంపిస్తాడు. ఇక్కడ హాగర్ దగ్గరికి ఒక దూతను పంపించాడు. దూతను పంపించి ఆ యొక్క హాగర్ను విడిపించినట్టుగా, ఆ బిడ్డను దీవించినట్టుగా మనము చూస్తున్నాం. హల్లెలూయా. ఆ తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ మీకు పాత నిబంధన చెప్తాను. ఆకలితో ఉన్నప్పుడు ఏలియాను కాపాడుకు వచ్చిన దూత. ఇక్కడ ఏలియా ఖడ్గంతో చేత బయలు ప్రవక్తను అందరినీ చంపిన సంగతి ఆహాబు ఆ యొక్క యెజబెలుకు తెలిసినప్పుడు, ఆ యెజబెలు ఏమంటే, రేపటికి నీవు ప్రవక్తలు చంపిన విధంగా నిన్ను నేను చంపుతానని ప్రమాణం చేస్తున్నా అన్నప్పటికీ, ఇతను దిగులు పడి ఒక చెట్టు కింద కూర్చుని ఉన్నప్పుడు దూత వచ్చి దిగులు పడకు అని ఆయనను బలపరిచి అతనికి ఒక రొట్టెనిచ్చి అతని ఆకలిని తీర్చిన దూత మనకు కనబడుతుంది. అంటే మనం ఆకలితుండడం దేవుడికి అసలు ఇష్టం లేదు. చాలాసార్లు బాధలు కష్టాలు కన్నీళ్ళు వచ్చినప్పుడు మనం తిండి తిప్పలు మానేసి కూర్చుంటాం, కానీ దేవునికి అస్సలు ఇష్టం లేదు. ఎప్పుడెప్పుడు దేవుని బిడ్డలు ఆకలిగా ఉన్నారు, అప్పుడప్పుడు దేవుడు ఒక్కటే మనం లేచి తిను బలాన్ని తెచ్చుకోనే విషయాన్ని చెప్పాడు. కానీ మనము ఇలాంటి విషయాల్లో మనం ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వకూడదు. ఇంకొక విషయాన్ని చెప్తాను. కొత్త నిబంధనలకు వచ్చినప్పుడు అపొస్తలుడైన పేతురు చెరసాల్లో వేయబడినప్పుడు, ఇక రెండవ రోజు అతను
అతన్ని శిక్షించి అతను చంపేస్తారు అని అన్నప్పుడు దేవదూత వచ్చి ఆ చెరసాలను బద్దలు కొట్టి ఆ చెరసాల నుంచి దూత అతన్ని విడిపించినట్టుగా మనకు అపొస్తల కార్యం 12వ అధ్యాయంలో మనకు కనబడుతోంది. ఇవన్నీ ఎట్లా జరిగినాయి అంటే దేవుడు ప్రేమించాడు గనుకనే దేవుడు ప్రేమించాడు గనుక ఇట్లా జరిగినాయి. మనం పాత నిబంధనను ఇంకొక చోట చూస్తాం. హిజ్కియా రాజు ప్రార్థిస్తున్నప్పుడు అష్షూరు దండు మీదకి ఒక దూత వచ్చింది. ఆ దూత ఆ అష్షూరు దండు మీదకి వచ్చి ఆ దండుపేటలోకి పోయి ఒక్క దూత ఆ రాత్రి 185,000 మందిని హతము చేసిందంట. ఎంత 185,000 మందిని అంటే ఒక్క దూతలో ఉన్న సామర్థ్యం ఎంత అంటే మినిమం నేను మినిమం అంటున్నాను మినిమం 185,000 మందిని చంపేంత శక్తి ఒక దూతలో ఉంది. అంటే ఆ దూత ఎంత సర్వశక్తిమంత ఆ ఎంత శక్తివంతు శక్తితో నిండి ఉన్నదో మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ఈరోజు నేను దేవుని మాటల ద్వారా మిమ్మల్ని బలపరచాలని అనుకుంటున్నాను. ఏంటంటే దేవుని దూత నీకు కాపుదలనిస్తుంది. దేవుని దూత నేను ఆకలి తీర్చడానికి నీకు తోడుగా ఉంటుంది. దేవుని దూత నువ్వు నశించిపోకుండా నీ చేతులను పట్టుకుని బయటికి లాగడానికి నీ దగ్గరికి వస్తుంది. అయితే బైబుల్ చెప్తా ఉన్నది ఏంటంటే వీటిని మనం అర్థం చేసుకోలేము. ఈ దూత మనకు కనబడట్లేవు ఎందుకంటే మన నేత్రాలు మూసివేయబడ్డాయని బైబుల్ చెప్తోంది. అయితే ఒక చోటకు వచ్చినప్పుడు దేవుని దూత అందరి కనులను ఎలీషా అందరి కనులను తెరిచినప్పుడు ఎలీషా ఆ యొక్క గెహజీ కనులను తెరిచినప్పుడు చూస్తాడు భయంకరమైన దూతలన్నీ కూడా రథముల చిట్ట అగ్నితో నిండిన ఆ యొక్క అగ్నితో నిండిన రథములతో చుట్టుగా నిలబడి వారిని సంరక్షించడానికి దూతలు వచ్చినట్టుగా అక్కడ కళ్ళు తెరవబడినట్టు మనం చూస్తాం. మన శారీరక కళ్ళతో దూతలు నిన్ను కాపాడుతున్నాయి చూడలేకపోవచ్చు. ఆత్మీయ నేత్రాలు కనుక దేవుడిని తెరిస్తే దూతలను నువ్వు చూడగలుగుతావు. దేవుని దూతల పాత్ర మన జీవితంలో ఎంతో గొప్పగా సామర్థ్యంగా పనిచేస్తుంది. అందుకని ప్రియ సంగమా కృంగిపోవద్దు, ఒంటరిగా అయిపోయావని బాధపడద్దు. ఎందుకంటే ఇక్కడ మాట్లాడుతున్నాడు యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలిగా ఉండి వారిని రక్షించును. మిమ్మల్ని ఆయన దూత కావలిగా ఉండి మిమ్మల్ని రక్షించి మిమ్మల్ని బలపరచడానికి దూతలు ఉన్నాయనే విషయాన్ని మర్చిపోదు. ఇంకోసారి ఈ దూతలు ఎవరు, ఈ దూతల గురించి ఇంకా వివరాలు మీకు మళ్ళీ రాబోయే ఎపిసోడ్లు మీకు ఖచ్చితంగా నేర్పిస్తున్నాను. దేవుడు ఈ మాటల ద్వారా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం. మహోన్నతుల పరిశుద్ధుడ యేసు క్రీస్తు నామను ప్రార్థిస్తున్నాను ప్రభు. ఎంతమంది అయితే ఈ బాధల్లో కష్టాల్లో కన్నీటిలో నుండి వెళ్తూ ఉన్నారో, ఎట్లాగైతే ఎన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా మేము చూసామో, దూత ఏ విధంగా అయితే ఇస్రాయేల్ను నడిపించిందో, మోసాను నడిపించింది, ఏలియను నడిపించింది ప్రభు, ఎలాగైతే ప్రభు లోతును విడిపించింది, ఎలాగైతే ప్రభు అపోస్తులైన పౌలును పేతురును విడిపించింది, అదే విధంగా ప్రభు నీ బిడ్డలు ఎంతమంది అయితే ఇలాంటి స్థితుల గుండా వెళ్తున్నారో నీ దూతను పంపించి వారిని విడిపించి వారిని సంరక్షించి వాళ్ళని బలపరచమని ప్రార్థిస్తున్నాను. అలాగే ఎంతమంది అనారోగ్యులు ఉన్నారో యేసు క్రీస్తు నామమున నీ అద్భుతమైన హస్తం చాపి ప్రభు వారిని తాకై వారికి మంచి ఆరోగ్యము దయచేయండి. మరి ప్రాముఖ్యంగా పిల్లలు లేని తల్లులు ఎంతమంది ఉన్నారో యేసు నామమున వారి గర్భఫలాన్ని దీవించి ప్రభా రాబోయే రోజులో మంచి తల్లిగా వారిని దీవించి మంచి గర్భఫలాన్ని ఇవ్వమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంచిన ఆము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంగమా, ఒకవేళ ఇంకా ప్రార్థన అవసరతలు మీకుంటే ఈ యొక్క స్క్రీన్ మీద ఇవ్వబడిన నంబర్కి కాంటాక్ట్ చేసి మీరు తెలియజేయగలరు. ఎవరైనా ప్రేరేపింపబడి ఇలాంటి ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేయాలనుకున్నా కూడా మీరు స్క్రీన్ మీద ఇవ్వబడిన నంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి లేదా మీరు కాంటాక్ట్ చేసి మాకు తెలియజేయగలరు. దేవుడు ఈ మాటల ద్వారా మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.